Hi, hello, namaste, and Miss Sesi. Welcome back to my channel, Cookies with Sesi. Heroes and Jay, your video and take the non-veg recipe. Adi fish fry. Chala easy, ga. Andar ki vachche laga. Elana process lo kelsu sedam. First, I take manam fish fry kosam. Nenu ok half kg teeskunna fish. Neat ga wash desi. Pakkan pettesukovali. Next, ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు ఫిష్ కి మారినేట్ చేయడం కోసం ఇంగ్రీడియన్స్ వేసుకోవాలి ఏమేం వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ ధనియా పౌడర్ 1 స్పూన్ జీరా పౌడర్ 1/2 స్పూన్ ఇది వచ్చేసి గరం మసాలా 1/2 స్పూన్ తర్వాత పసుపు వచ్చేసి ఒక 1/2 స్పూన్ కారం వచ్చేసి 1 స్పూన్ ఇది చిన్న స్పూన్ కాబట్టి కొంచెం వేసుకున్నా తర్వాత salt చూసి టేస్ట్ కు సరిపోను వేసుకోవాలి నేనైతే 1/2 స్పూన్ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా మనకి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అది కొంచెం వేసుకోవాలి 1/2 స్పూన్ తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఈ ఫిష్ ఉన్నాయి కదా మనం వాష్ చేసి పెట్టుకున్నాం పక్కన వీటిల్లో వాటర్ లేకుండా నీట్గా చేసుకోవాలి చేసి ఇలా మొత్తం కూడా ఫిష్ పట్టేలాగా ఇలా చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్నాం కదా నేను లెమన్ చూపించడం మర్చిపోయాను లెమన్ 1/2 లెమన్ కూడా నేను దీంట్లో వేశాను దీనంతా అయ్యాక దీన్ని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నార్మల్ డీప్లో కాకుండా నార్మల్గా 1 అవర్ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇంకా ఇప్పుడు మనకి ఫిష్ 1 అవర్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ ఇలాంటి ప్యాన్ ఒకటి కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే మనకి కొంచెము మరీ డీప్ ఫ్రై కాకుండా లైట్గా అలా కొంచెం డిప్ అయితే సరిపోతుంది అంతవరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడి వచ్చాక మనం ఫిష్ వేసేసుకుందాం మనకి ఆయిల్ వేడి వచ్చేసింది ఇంకా ఫిష్ వేసేసుకుందాం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది ఐలో పెట్టేసుకుంటే వెంటనే నల్లగైపోతుంది ఆ ఫిష్ లోపల ఫ్రై అవ్వదు కొంచెం లేట్ అయినా సరే ఫిష్ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటిని తిప్పేసుకుందాం చూసారుగా చిన్నగా ఇలా ఉల్టాగా తిప్పేసుకోవాలి మనకి ఫ్రై వచ్చేసి ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది ఎందుకంటే సిమ్లో ఫ్రై చేస్తున్నాం కదా
ఒక 20 మినిట్స్ వెయిట్ చేయాల్సింది. చూసారు కదా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 3 to 4 మినిట్స్లో మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా మనకి ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇక్కడ. ఇంకా దీన్ని సర్వింగ్ ప్లేట్లో చూపిస్తుంది. చూసారు కదా ఫిష్ ఫ్రై సూపర్ అంటే సూపర్ వచ్చింది. చక్కగా దీని మీద ఆనియన్ పెట్టేసుకొని లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా వీడియో నచ్చిందా? ఫిష్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఈ రకంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే రెసిపీస్ కానీ ఏవైనా వెంటనే మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.